మిత్రుడు చాలా అంశాలు కూలంకుషంగా చెప్పింది కాబట్టి ఎక్కువ అంశాల జోలికి పోకుండా ఇంకా పెద్దలు ఉన్నారు జయరాజన్ ఉన్నాడు మా కుతాడి ఇద్దరు సోదరులు ఉన్నారు మా బాలమల్లేశన్ ఉన్నాడు రెండు మూడు నిమిషాలే చెప్తా ఎక్కువ ఇవాళ నిజంగా చెప్పాలంటే హెలికాప్టర్ ఇచ్చినా కూడా ప్రోగ్రామ్స్ అయిపోవు ఇప్పుడు ఈడ ఉన్నందుకు వాళ్ళ భీమినగర్ లో ఒక ప్రోగ్రామ్ ఉంది అది కూడా అందుకోలేము కాబట్టి మీరందరూ కూడా అన్నలాగా చైతన్యవంతమై ఉన్నారనేది నాకు తెలుసు కాబట్టి రెండు మూడు అంశాలే రెండు మూడు నిమిషాల కంటే ఇప్పుడు ఎక్కువ కాకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా ఈ దేశ మూలవాసి ఈ దేశ ఆదివాసి ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తెలిసిన వాళ్ళు పరిపాలిస్తే నిజంగా ఈ దేశాభివృద్ధి అనేది 75 సంవత్సరాలు పట్టదు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గనుక సరిగ్గా అమలు చేసే దమ్ము ఏ పాలకునికి ఉన్నా ఖచ్చితంగా 10-15 సంవత్సరాల్లో ఈ దేశం డెవలప్ అయిపోతుంది కులముద్దన్నాడు కులముంది మతముద్దన్నాడు మతముంది ప్రాంతముద్దన్నాడు ప్రాంతముంది ఆధిపత్యముద్దన్నాడు ఆధిపత్యముంది అణచివేత వద్దన్నాడు అణచివేత ఉంది మహిళలకు సాధికారిత అన్నాడు ఇంతవరకు మహిళా రిజర్వేషన్ బిల్లే పాస్ కాలే 75 సంవత్సరాల్లో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు అన్నాడు ఇంతవరకు దాని ఊసే లేదు కాక కాల్కేకర్ కమిటీ నుంచి మొదలు పెడితే ఇప్పుడు మండల్ కమిషన్ ఇంకా ఏ కొత్త కమిషన్ వేసినా కూడా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు రాలే అగ్రవర్ణాల్లో పేదలకు సైతం సంపద సృష్టిలో సంపద పంపిణీలో భాగస్వామ్యం ఉండాలన్నాడు అంటే ఏంది అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉంటారని ఆ రోజే గమనించిన అంబేద్కర్ గారి ఆలోచనలు ఆశయాలను మనం ముందుకు తీసుకుపోతమే నిజమైన అంబేద్కర్ వారసులమో పూలే వారసులమో జగజీవన్ రావు వారసులమో తప్పితే ఈ ముగ్గురు ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు ముగ్గురి ఆలోచనలు వేరు కావు ఒకరు రాజకీయ నాయకుడు అయితే ఒకరు మేధావి అయితే ఒకరు సంపూర్ణమైన సామాజిక ఉద్యమకారుడు పూలే అంటే కాంశీరామ్ దాని కార్యాచరణలో పెట్టొచ్చు కాక కానీ ఈ దేశ పాలకులు ఎవరైనా సరే అది మూడు రంగులైనా కాషాయమైనా రేపు ఇంకో రంగు వచ్చినా ఇంకే రంగు వచ్చినా మన రంగు మార్చేటు అని రంగు బాగుంటేనే మనం హంగు బాగుంటుంది తప్పితే ఇంకోటి కాదు మిత్రులారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ వేదికకి ఈరోజు మల్లికార్జున ఖర్గే గారు మీటింగ్ ఉన్నా ఈ వేదికకు వస్తా అని మిత్రులకు చెప్పిన ఎందుకంటే ఇన్ని సంపన్న వర్గాలు అగ్రకులాలు పేదలందరూ కూడా దీంట్లో ఉన్నారు కాబట్టి ఈ వేదిక గౌరవించాలనే ఉద్దేశం ఏముంది మా మా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఇంకో రోజు అవుతుంది ఇంకో రోజు మాట్లాడుకోవచ్చు కానీ ఈరోజు అంబేద్కర్ జయంతి అంటే నిజమైన ప్రజాస్వామిక వాదులకు ఒక్క మీటింగ్ తో అయిపోయే పంచాయతీ ఉండదు ఎలా నేను అంటున్న ఒక విషయం మీ ముందు మిత్రులారు బడుగులం ఏకం కాలేమా పూలేని దళితులు పూజించలేరా జగజీవన్ రామ్ ని బీసీలు ఆదరించలేరా గాంధీని ఎస్సీలు ఎస్టీలు బీసీలు ప్రేమించలేరా ఈ సమాజం వచ్చిన రోజే నిజమైన సమసమాజం అంబేద్కర్ ని అందరి వాడల్లో పెట్టేసినాం జగజీవన్ రామ్ ని రాజకీయ నాయకుడిని చేసేసినాం పూలేని ఆయనకు పూలు మాత్రమే వేస్తున్నాం తప్పితే ఆయనను స్మరించుకోవట్లే ఈ మహనీయుల ఉత్సవ కమిటీతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలే కాదు అగ్రకులాల్లో కూడా ఎవరైతే ప్రజాస్వామిక వాదులు ఉంటారో వాళ్ళతో కలిపి కార్యాచరణ తీసుకోవడానికి మీరు ముందుకు రావాలి ఇప్పుడు హైదరాబాద్ వేదిక కావాలి వీళ్ళిద్దరు ఉన్నారు మా బిడ్డలు వాళ్ళు ఎంతకైనా సహకరించగలుగుతారు బిరిట్లాడి ప్రోగ్రామ్ చేస్తా అంటే మీది మేధ వాళ్ళది మేత చేయగలరు అంత దన్ను ఉన్న వాళ్ళు వాళ్ళిద్దరు కూడా కాబట్టి ప్రయత్నం చేయండి నేను నా వంతు కృషిగా చేస్తే ఇప్పుడు పార్టీలు పార్టీ కార్యాచరణ ఎవరి కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ బీజేపీ బీజేపీ పార్టీలు ఏవైనా మీ రాజకీయ అస్తిత్వం అది కానీ సామాజిక అస్తిత్వాన్ని దేశంలో నిలుపుకోకపోతే రాజకీయ అస్తిత్వం ఈ వర్గాలకు ఉండదని మాత్రమే స్పష్టంగా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నా కాబట్టి చెప్తున్నా
నేను ఓన్లీ రాజకీయ నాయకుని మాత్రమే కాదు నేను సామాజిక వర్గాల నుంచి ఎదిగి సామాజిక నాయకత్వం కావాలని కోరుకుంటున్నాను నేను కూడా మా ఎరకల సంఘం లెక్కనో మా మాదిగ దండోర లెక్కనో మా బీసీ సంక్షేమ సంఘం లెక్కనో మా ఆర్యవైశ్య సంఘం లెక్కనో మా రెడ్డి జాగృతి లెక్కనో రెడ్డి సంఘం లెక్కనో నేను కూడా ఒక మాల సంఘం అని పెట్టుకొని జాతికి ఉపయోగపడే ఒక ప్రయత్నం చేసిన కానీ అల్టిమేట్ గా మీరు ఏమైనా చేయండి కానీ రాజకీయం చేయండి గుర్తుపెట్టుకోండి మీరు ఏ సంఘమైనా చేయండి ఏ వ్యవస్థలోనైనా ఉండండి రాజకీయాలను ఆలోచించండి రాజకీయ నాయకులుగా మారండి కానీ ఈ కుహాన రాజకీయ నాయకుల మాదిరిగా కాదు ఈ డబ్బులు పెట్టేసి ఓట్లు కొనేసి ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించి ఇలా ఎవడు రాజకీయ నాయకుడు అంటే వానికి 100 ఉన్నాయిరా అంటే 100 ఉంటే నీకు టికెట్ ఇస్తారా ఆయనకి 1000 ఉన్నాయా ఎంపీ టికెట్ ఇస్తా బొందలు పెట్టుకుంటారా దరిద్రులారా ఈ పుట్టుక కెండరా ఒకవేళ అదే సంపాదించదలుచుకుంటే అంబేద్కర్ పూలే జగ్జీవన్ రామో లేకపోతే గాంధీ ఆఫ్రికా పోయొచ్చుడు గాంధీ ఇక్కడికి ఒక గీడనే గింత వివక్ష ఉంది నా దేశం ఇంకెట్లా ఉంటుందని వచ్చి ఇక్కడ స్వాతంత్రోద్యమం చేసి ఒక గోసి పెట్టుకొని ఒక తెల్ల ఇంత కండువా వేసుకొని ఈ ఇంత పెద్ద భారత ప్రజాస్వామ్యానికి జాతిపితగా మారిన చరిత్ర గాంధీ వాళ్ళ స్ఫూర్తిని తీసుకోవాలి డబ్బులు ఉండడాన్ని నేను కాదనను మంచి కొరకు వాడాలి మంచి నాయకత్వం సేవా తత్పరత ఉన్న వాళ్ళు నాయకులు కావాలి నేను ఈ రోజు ఒకటే ముచ్చటగా చివరికి చెప్పి ముగిస్తా మిత్రులారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత అనగానే వర్దిల్లాలి అని వస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత ఎట్లయితే మాల మాలగా మాదిగ మాదిగగా బీసీ బీసీగా ఎస్టీ ఎస్టీగా ఇంకా దాంట్లో ఉపకులాలుగా దాంట్లో ఇంకా ఇంటి పేర్ల కాడికి వస్తే ఇది ఎట్లా ఈ చైతన్యం పాయలు పాయలుగా విడిపోయే సమాజం వల్ల ఐక్యత సాధ్యం కాదు విడిగా ఉన్నా కలిసిపోయే ఐక్య కార్యాచరణ గురించి మీరు ఆలోచించండి మీ వేదిక ద్వారా మహనీయుల ఉత్సవ కమిటీ అన్నారు మీరేదో అంబేద్కర్ జయంతి సభ అనలే దీన్ని లేకపోతే పూలే జయంతి సభ అనలే కాబట్టి ఎవరైనా సరే ఏదైనా సరే ఈ దేశంలో భవిష్యత్తులో ఈ ఐక్యతకు మూలం మనలాంటి ఆలోచన పరులు కావాలని చెప్పి తెలియజేస్తూ నేను అదే ప్రయత్నం చేరాదన్న కూడా తెలుసు ఆ ఒక మూవీగా కూడా మార్చిన మా సీన్ అన్న వీళ్ళకి కూడా తెలుసు ఎప్పుడైతే ఈ దేశ మూలవాసి ఆదివాసీలు ఈ దేశం మీద ఆధిపత్యం చెలాయించడానికి వచ్చిన వాళ్ళు మనల్ని పాలించినంత కాలం మన మస్తిష్కంలో బానిసత్వాన్ని నింపుతారు తప్పితే మనల్ని నాయకులు చేయలేరనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇదే అంబేద్కర్ సూచించిన రాజ్యాంగ సూచికనో స్టేట్స్ అండ్ మైనారిటీస్ నో అంబేద్కర్ చదవండి ఇలా మన ముఖ్యమంత్రి గారు 125 ఫీట్ల విగ్రహం పెట్టిండు గౌరవిద్దాం స్వాగతిద్దాం కానీ ఆయన ఆలోచనను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా వారి యొక్క ఆలోచనలు ప్రతిమ ప్రతీకగా కేవలం ప్రచారం కోసం కావద్దు ఆ ప్రతిమ యొక్క స్ఫూర్తిని ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ రాజకీయ పక్షాలు కానీ తీసుకున్న రోజే నిజమైన మనకు ప్రజాస్వామ్యం వచ్చినట్టుగా భావిస్తూ భవిష్యత్తులో మీరు తీసుకునే ప్రతి కార్యక్రమానికి కూడా మీ వెంట నేను ఉంటా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు సెలవు కూడా ఇప్పించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా జై భీమ్ 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 జ